హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చికెన్ ఫ్రై రెసిపీ చేసుకుంటున్నాం. ఇది చాలా బాగుంటుంది, ప్లస్ వెయిట్ లాస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. దానికోసం చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం, నిమ్మరసం, ఇంకా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ అంతా బాగా కలిసాక దానిలో చికెన్ ముక్కలు వేసుకొని చికెన్కి బాగా పట్టించాలి. చికెన్ ఒక 2 నిమిషాల పాటు ఆ పేస్ట్తో మసాజ్ చేయాలి. మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కొబ్బరి పేస్టు, టమోటా ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, పుదీనా, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. దాన్ని బాగా కలుపుకున్నాక కొంచెం నీళ్ళు పోసుకొని దాన్ని స్టవ్ మీద ఉడికించుకోవాలి మూత పెట్టి. అది చూడండి, చాలా కలర్ఫుల్గా బాగా ఉడుకుతుంది కదా. మధ్య మధ్యలో తిప్పుతూ అలా ఉడికించుకోవాలి. నీళ్ళు బాగా ఎగిరిపోయేలాగా ఉడికించుకోవాలి. దానిలో కొంచెం గరం మసాలా పొడి, ఇంకొంచెం నిమ్మరసం పిండి కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా నీళ్ళు ఎగిరిపోయేలాగా ఉంచుకొని దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, ఈ మన చికెన్ ఇలా బాగా డ్రైగా అయిపోతుంది. తర్వాత ఒక బౌల్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, జీడిపప్పు, ఇంకా కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం పక్కకు తీసుకున్న పెట్టిన చికెన్ ఉంది కదా, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా మనకి బాగా ఫ్రై లాగా కావాలంటే ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి, లేకపోతే కొంచెం గ్రేవీ కలుపుకోవడానికి కావాలి అనుకుంటే కనుక మెత్తగా ఉన్నప్పుడే దించేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయితే బాగా మసాలాస్ అన్నీ ఫ్రై అయ్యి మనకి మంచి టేస్ట్ వస్తుంది. బాగా డ్రైగా అలా అయిపోయే వరకు మనం ఫ్రై చేసుకొని దాన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆయిల్ లేదు కాబట్టి మనకి వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ నా నోటిఫికేషన్స్ రావాలంటే గంట సింబల్ కూడా కొట్టండి.